వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఒక దేవుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తండ్రి చాటు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు తండ్రికి మించిన తనయుడుగా ఎంతవరకు ఆయన ప్రస్థానం ఎలా సాగింది అనే దాని మీద ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమ ఊపిరిగా ఒక ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆయన మీద ఎన్నో కుట్రలు జరిగినా జైలుకు వెళ్ళొచ్చినా సరే ఆయన సంకల్పం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, మరెన్నో వెన్నుపోట్లు, ఎన్నో కత్తిపోట్లు, అయినా సరే ఆయన సంకల్పం ఏమాత్రం చెక్కు చెదరలేదు. 1972 డిసెంబర్ 21వ తేదీన జన్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా ఆయన రాజన్న బిడ్డగా ఇప్పుడు జగనన్నగా అందరూ పిలుచుకుంటున్నారు. అంటే తండ్రి నుంచి ఆయన ఎలాంటి సంపదను ఉనికి తెచ్చుకున్నారు, ప్రజలకు సంబంధించి, ప్రజా శ్రేయస్సుకు సంబంధించి, ప్రజాక్షేమం సంబంధించి, జనం మెచ్చిన నేతగా, జన నేతగా ఇప్పుడు జగనన్నగా ఆయన అందరూ పిలుస్తున్నారు. అంటే ఆయన ప్రస్థానం ఖచ్చితంగా అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. తండ్రి చాటు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం ప్రజల కోసం, పార్టీ కోసం, అప్పటికే ఎన్నో అప్పులు పాలైన కాంగ్రెస్నే నమ్ముకొని పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఆ పాదయాత్ర తర్వాత 2004లో ఇదే చంద్రబాబు నాయుడు మీద ఆయన ఇదే చంద్రబాబు నాయుడిని గద్దె దించి ఆయన గద్దెనెక్కారు. ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో చూపించారు. అయితే తండ్రికి చాటు బిడ్డగా నాడు రాజకీయ తెరపైకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట 33 ఏళ్లకే ఇందిరాగాంధీ పిసిసి అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఆ తర్వాత కడప ఎంపీగా గెలిచారు. ఇదందరికీ తెలిసిన విషయమే. అయితే తండ్రి మరణం తర్వాత ఒక్కసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం యావత్ ఆంధ్రప్రదేశ్, అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక కుదుపు కుదిపేసింది. ఒక వైఎస్ కుటుంబానే కాదు, మొత్తం ఎన్నో మరణాలు, ఆయన మరణం జీర్ణించుకోలేని వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో వైఎస్ బిడ్డగా, రాజన్న బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ప్రజలందరికీ ఓదార్పునివ్వాలి అనుకున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఏపీని ఒక శోక సంద్రంలోకి నెట్టేసిన తర్వాత ఆయన మరణం తట్టుకోలేక ఎంతో మంది అసూలు బాశారు. ఆ టైంలో తండ్రిలాగే మాట తప్పని మడమ తిప్పని నైజంతో ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. అదే టైంలో ఆ ఓదార్పు యాత్రని ఆగ్రహించలేని, ఆ ఓదార్పు యాత్రని జీర్ణించుకోలేని కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి ఆ టైంలో ఆయన మీద అక్రమాస్తుల కేసుల ఆరోపణలతో ఆయన్ని జైలుకు నెట్టడం జరిగింది, జైలుకు పంపించడం జరిగింది. వైఎస్ఆర్ అండగా వైఎస్ఆర్ ఉండగా రాని ఆరోపణలు ఆయన మరణం తర్వాత కుమారుడిపై వచ్చాయి. అంటే దాని మీద ఎన్ని కుట్రలు జరిగాయో ఆ పార్టీ ఇప్పటికీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే జైలుకు వెళ్ళొచ్చినా సరే ఆయన సంకల్పం అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కడా తలవంచలేదు. అదే పోరాట పటిమతో కాంగ్రెస్ను ఎదిరిస్తూ కాంగ్రెస్ అదే చివర కాంగ్రెస్ పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించి ముందుకు సాగారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా చివరకు విజయం సాధించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా తెలుగు ప్రజలు పిలిచేలాగా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే వైసీపీ పుట్టుక టైంలో ఆయనకి ఎవరు తోడున్నారు అంటే ఆయన తల్లి విజయమ్మ. 8 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు, అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు జగన్ వెంట ఉన్నది ఎవరు అంటే కేవలం ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. అంటే ఇద్దరితో మాత్రమే ఆ పార్టీ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేడు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకునే స్థాయికి చేరింది. ఇది ఏపీలోనే కాదు దేశంలోనే అతి పెద్ద విజయాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. అయితే 2014లో ఎందుకు అధికారం దక్కలేదు వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కుట్రలు జరిగినాయి ఆ టైంలో అంటే గనక నిజానికి 2014లో ఒక ప్రభంజనమే ఉంది.
జగన్ అంటే ఒక జన ప్రభంజనమే అందరూ చూశారు. కానీ అప్పుడు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. అంటే రాష్ట్ర విడిపోయిన సందర్భం కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భం కాబట్టి అప్పుడు రాష్ట్రానికి ఖచ్చితంగా బీజేపీ అండ అవసరం. ఆ టైంలో బీజేపీతో జత కట్టిన చంద్రబాబుకి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అయితే దీంతో జగన్ చతికిల పడ్డారా? ఇక జగన్ ఎప్పుడైతే అపజయం పాలయ్యారో 2014లో, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక అధోగతి పాలైంది అనే ప్రచారాలు కూడా జరిగినాయి. కానీ వాటన్నిటినీ చాలా సున్నితంగా స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవోని ధైర్యంతో అదే పట్టుదలతో ముందుకు సాగారు. 2019 వరకు వేచి చూశారు. విజయం ఖచ్చితంగా ఆయన వరిస్తుందనే నమ్మకంతోనే ఆయనకు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలో ఆయనకు వచ్చిన విశేష ఆదరణ చూసే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే సంకేతాలు యావత్ రాష్ట్రం, యావత్ దేశం వెళ్ళిపోయింది. ఆ సంకేతం ఎప్పుడైతే వెళ్ళిందో, ఫలితాలు కూడా సంకేతానికి తగ్గట్టుగానే 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది. 151 స్థానాలు వైసీపీ సొంతమయ్యాయి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మొండి పట్టుదలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు జగన్ గారు. రోజు రోజుకి రాటుదేలుతూ స్వతంత్ర భావాలతో ముందుకు సాగారు. అవే ఆయన గతిని, ఆయన దిశను మార్చాయి. ఒక రకంగా పాదయాత్ర చాలా కీలక భాగస్వామ్యం, చాలా కీలక పాత్ర పోషించింది ఆయన గెలుపుకి అని చెప్పాలి. ఆయన గెలుపుకి పాదయాత్ర చాలా ప్రధాన కారణం. పాదయాత్రలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు తీరుస్తానని ఎప్పుడైతే నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందు ఆయన నిలబడ్డారో, ప్రజలకు ఎప్పుడైతే ఆయన భరోసా కల్పించారో, అప్పుడే ఆయన గెలుపు ఖాయమని అందరికీ అర్థమైపోయింది. ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే వచ్చాయి. ఇక ఫైనల్గా తండ్రిని మించిన తనయుడుగా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్నారు. అంటే ప్రజలతో ఆయన నిజంగా పాలాభిషేకాలు సైతం చాలా చోట్ల ఆయన తీసుకుంటున్నారు. ఆయన కటౌట్లకు, ఆయన పోస్టర్లకు, ఆయన ఫ్లెక్సీలకు, ఆయన ప్రవేశపెడుతున్న ఒక్కొక్క పథకానికి సంబంధించిన ఫలితం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పాలాభిషేకం ఒక్కొక్క, నిజంగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఎంతగా స్వాగతిస్తున్నారు, ఎంతగా ఆదరిస్తున్నారు అనే దానికి తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం ఒక్కటే కారణం ఏంటంటే, మాట తప్పని మడవ తప్పని నైజం నాది అని మొదటి నుంచి చెప్పుకురావడం. అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తాను, రాజన్న బిడ్డగా మీ ముందుకు వస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం, ఎన్నికల తర్వాత ముందుగా అదే పనిచేయడం. అయితే రాజన్న బిడ్డగా ఆయన ఏం చేశారు అంటే గనక ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. తండ్రికి తగ్గ తనయుడుగా మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీని మరింతగా ఇంప్లిమెంట్ చేశారు. దేశమంతా ఆరోగ్యశ్రీ వర్తించేలాగా పక్క రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడైనా ఆ కార్డు పనిచేసేలాగా, అలాగే 1G రేట్లను పెంచారు. వైద్యం పూర్తిగా ప్రజలకు అందేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి పాత్ర పోషించారో, అంతకు మించి తండ్రికి మించిన తనయుడిగా ఆరోగ్యశ్రీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే టైంలో ఫీజు రియంబర్స్మెంట్, అలాగే రైతు రుణమాఫీ, ఆసరా పింఛన్లు, ఇవన్నీ కూడా తండ్రిని, అంటే ఒకప్పుడు ఆయన తండ్రి ఎలా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఒక కీలక పాత్ర పోషించారో, అవన్నీ మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకునేలాగా, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ గుర్తుకొచ్చేలాగా అంతకు మించిన పాలన అందిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రజలు అభివర్ణిస్తున్నారు. అంటే ఆయన ఎలాంటి పాలన అందిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక తాజాగా దిశ చట్టం గురించి కానివ్వండి, లేదంటే 3 రాజధానుల ప్రకటనకు సంబంధించి కానివ్వండి, ఎవరు ఊహించని పథకాలు, ఎవరు ఊహించని చట్టాలు, అసెంబ్లీలో ఆయన తరపున ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన మాట్లాడుతున్న మాటలు, ప్రతిపక్షానికి ఇస్తున్న కౌంటర్లు, ప్రతిపక్ష ఎత్తుగడలను చిత్తు చేయడంలో రచిస్తున్న వ్యూహాలు అన్నీ కూడా తండ్రిని మించిన పాలన ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి అంతకు మించిన నిదర్శనాలు అవసరం లేదేమో. 47 ఏళ్ల యువ ముఖ్యమంత్రికి ఇంతకు మించిన నీరాజనాలు ఏముంటాయి? మరొకసారి పీడీటీవీ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా
ఆయన తండ్రి చాటు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం, తండ్రికి మించిన తనయుడిగా ప్రజలతో ఆయన పిలిపించుకుంటున్నారంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఏపీకి ఎంతవరకు అవసరం? ఇంకా ఎన్నాళ్ళ పాటు ఈయన ఉండాలి? ఇంకా ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డే కావాలి అని కోరుకుంటున్న ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుందాం. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.